हाय हेलो अंडी अंदर की नमस्कार नेनु सुनीता वेलकम बैक टू माय यूट्यूब चैनल वेक्ष व्लॉग्स एंड किचन फ्रेंड्स ईरोजे मन इश्विक बर्थडे कोसम मैं ऊर की बैलदेरीपोयामन्नमाट सो अलागे इंटिकि वेल्लिपोयिन तर्वात अक्कड ईरोजु मन इश्विक बर्थडे कोसम रेपु बर्थडे अयिते ईरोजु मेहंदी फंक्षन पेट्टुकुन्नामु अलागे इंको वेरे डेकोरेशन पेट्टुकुन्नामु अलागे बर्थडे मुंदु मंगल स्नानं अट्ला पेट्टुकुन्नामन्नमाट सो अन्नी ओक्कोक्कटि मीकु वीडियोलो चूपिस्ता उंटानु अलांटि इंट्रेस्टिंग वीडियोस कोसम ना चानल नी सब्स्क्राइब चेसुकोनि पक्कन उन्न बेल ऐकान अयिते प्रेस चेयंडि अलागे वीडियोनि ओक चिन्न लैक चेसि वीडियो अयिते चूडडं कंटिन्यू चेयंडि इंटिकि अयिते वच्चेसामन्नमाट मेमु वच्चेसरिकि वनिश्विक चूडंडि आडता उंडिंदि ఇంకా మా జోతి కూడా వచ్చేసి పనులంతా చేసి పెట్టిందనమాట సో నేను రావడానికి లేట్ ఎందుకు అయ్యిందంటే తెలుసా కదండి నిన్ననే గణేష్ నిమజ్జనం అయిందనమాట అంటే థర్స్డే రోజు గణేష్ నిమజ్జనం అయితే ఫ్రైడే రోజు మేము మార్నింగ్ బయలుదేరి ఇంటికి వచ్చాము సో మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ పనైంది నెక్స్ట్ డే సాటర్డే రోజే బర్త్డే ఫంక్షన్ ఉంది కాబట్టి మేము రావడానికైతే కొంచెం మాకు అక్కడ ఉండడం వల్ల టైం అయితే పట్టిందనమాట సో ఫైనల్గా వచ్చేసాము ఇంకా మన ఇష్యూకి ఆడుతూ ఉండింది అప్పటికి మా జ్యోతి అయితే అన్ని పనులు ఇల్లంతా క్లీన్ చేసి పెట్టేసిందనమాట సో ఇక్కడ తన గోడ మీద కృష్ణ పెయింటింగ్ వేస్తుందండి లార్డ్ కృష్ణ పెయింటింగ్ అయితే వేసిందనమాట సో చాలా బాగుంది పెయింటింగ్స్ అలాగా ఇంకా లోపల బెడ్రూమ్స్ కల్లా ఫ్లవర్స్ అలా భలే వేసిందనమాట అచ్చు అంటే ఇలా దించుతుంది పెయింటింగ్ని అంత బాగా అయితే వేస్తుంది సో నేను తను వేసే వెళ్ళాకే వేసిందనమాట సో నేను మీకు కూడా చూపిద్దాము అనేసి వీడియోలో కొంచెం క్లిప్ అయితే తీశానండి నిజంగా భలే వేసింది కదా మక్షి కూడా ఇలాగే వేస్తాడనమాట పెయింటింగ్ చాలా వరకు మా జ్యోతికి అయితే చాలా మల్టీ టాలెంట్ అనమాట చాలా ఉన్నాయి తన దగ్గర ఆర్ట్స్ అన్నీ ఇలా పెయింటింగ్స్ వేస్తుంది డెకరేషన్స్ చేస్తుంది అప్పటికప్పుడు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా ఇంట్లో వరకు చిన్న ఫాస్ట్ ఫాస్ట్గా డెకరేషన్ చేసేస్తుంది బాగా కొంచెం ఇలాంటివి పెయింటింగ్స్ యాక్టివిటీ ఆర్ట్ తనకి బాగా ఉండింది అనమాట తనైతే ఆ పెయింటింగ్ వేసేసింది ఫైనల్గా ఇంకా మా గుడ్డు వచ్చి చూడండి ఆడుతూ ఉండింది తినే నిశిక మా గుడ్డు గుడ్డు అంటాం మేము తన బర్త్డే అనమాట సో ఇది ముందు రోజు ఇంకా తను మొత్తం ఆడి ఆడి డ్రెస్ అంతా పాడు చేసుకుంటే ఈవినింగ్ అనుకుంటే స్నానం చేయించి వేరే డ్రెస్ చేంజ్ చేసేసి పెట్టేశాము నెక్స్ట్ మెహందీ నైట్ మెహందీ పెట్టుకోవాలి అనేసి దానికోసం ప్రిపరేషన్ చేస్తా ఉన్నాము అలాగే ఇంట్లో ఫంక్షన్ కోసం కావాల్సిన కొన్ని సరుకులు అయితే మేము హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చేసాము వంట సామాన్లు అవి అన్నీ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాము అన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొన్ని సరుకులు కూరగాయలు అవి కావాల్సి ఉంటే ఇక్కడ మా వారు వెళ్ళారనమాట అవి తీసుకురావడానికి ఇది వచ్చేసి దివాన్ సెట్ అండి ఇంట్లో దివాన్ ఉంటుంది హాల్లో ఆ దివాన్ ఉంటే ప్లేస్ మొత్తం ఆక్యుపై చేసింది అనమాట మొత్తం అదే సరిపోయింది సో దివాన్ తీసుకొచ్చి బయటికి పెట్టేసింది మా జ్యోతి కొంచెం ప్లేస్ ఎవరైనా వస్తే కూర్చోవడానికి పడుకోవడానికి ప్లేస్ ఉంటుంది అన్నట్టు ఇక్కడ మా అమ్మమ్మ నిల్చొని ఉంది ఏదో చేస్తూ ఉండింది నేనేమో ఇక్కడ మా కర్టన్లో బెడ్షీట్ లారేసింది అనమాట సో అవి తీసుకుందామని వచ్చాను ఇవైతే తీసుకున్నాను సో మా ఇంటి చుట్టుపక్కనంతా పొలాలే ఉంటాయండి మొత్తం గ్రీనరీ ఉంటుంది అనమాట ఇక్కడ మాకు మిషన్ భగీరథ వాటర్ అనేది వస్తుంది వాటర్ దగ్గరే పట్టుకుంటుంది మా అమ్మమ్మ తన బాత్రూంలో పెట్టుకుంటుంది ఇక్కడ చిన్నగా అనిపిస్తుంది ఇది మా అమ్మమ్మ బాత్రూమ్ అనమాట సో ఇదంతా ఇటు సైడ్ మొత్తం అయ్యే ఇదంతా మాకు ఓపెన్ ప్లేస్ ఉంటుంది బయట ఇంకా మన ఇష్యూ వచ్చి ఆడుతా ఉండింది వాళ్ళ అమ్మమ్మ కూడా వచ్చింది హలో చిక్కా ఇంకా మన ఇష్యూకి వాళ్ళ అమ్మమ్మతో ఆడుతూ ఉండేది కదా నా ఆల్మోస్ట్ ఇంకా టైం అయితే నైట్ అయిపోవస్తుంది ఈవినింగ్ అయిపోవస్తుంది సో ఇంకా వంట కుకింగ్ పనులు స్టార్ట్ చేసేయాలి కదండి అందరూ ఉన్నారు సో మటన్ చికెన్ మా ఇష్యూ అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా వినాయక చవితి ముందు ఎప్పుడో మానేసామన్నమాట మేము ఇల్లు క్లీనింగ్ చేసే ముందు ఇంకా నాన్ వెజ్ చేయలేదు కాబట్టి ఇష్యూ చికెన్ అడుగుతా ఉంటే చికెన్ కొంచెం తలకాయ కూర తీసుకొని వచ్చారనమాట సో అవి వంట కోసం రెడీ చేయాలి మా చిన్నతాయినేమో ఆనియన్ కట్ చేస్తుంది ఇంకా నేను మా జ్యోతి మా ఊర్లో వాళ్ళందరికీ బొట్టు చెప్పడానికి వెళ్ళాలన్నమాట రే ఫంక్షన్ కోసం చెప్పడానికి వెళ్ళాలి మా అత్త ఏమో మమ్మల్ని పంపించింది మీరే వెళ్ళండి అనేసి ఎప్పుడు తనే వెళ్తుంది కానీ ఈసారి మీరే పోయిరండి మేము పనులు చూసుకుంటామని చెప్తుంది
సో మా అత్తయ్య వచ్చేసి కర్రీ కోసం తిన ఆనియన్లు కట్ చేస్తూ ఉండింది, మా పెద్ద అత్తయ్య ఏమో రొట్టెలు అయితే చేస్తూ ఉండింది అనమాట. ఇంకా చూడండి ఆల్మోస్ట్ చీకటి అయిపోవచ్చింది. సో మేము రెడీ అయిపోతా ఉన్నాం వెళ్దామని. సో వెళ్దాం అనుకునేసరికి కరెంటు పోయింది. కరెంటు పోయి గంట దాకా రాలేదండి. ఇంకా కరెంట్ లేక చీకట్లో పోయి ఏం చెప్తాం చెప్పండి, అందుకే వెళ్ళలేదు. ఒక గంట వరకు ఆగి ఇంకా మేము వాళ్ళకి చెప్పాల్సిన వంట శిక్షణ మేము తీసుకుని మళ్ళీ నేను చికెన్ కర్రీ మళ్ళీ తలకాయ కర్రీ రెండు పెట్టేసి పొయ్యి మీద అవి లాస్ట్ ఎండింగ్లో ఉండే టైంకి కరెంట్ వచ్చింది అనమాట. అప్పుడు బొట్టు చెప్పడానికి వెళ్ళాల్సింది. అప్పుడు వెళ్ళామన్నమాట పోయి. అంటే ఈవినింగ్ ఎందుకు చెప్పామంటే మార్నింగ్ నుంచి అందరు పొలాలకు వెళ్ళి ఉంటారు కాబట్టి ఇంట్లో ఎవరు ఉండరు. సో ఈవినింగ్ అయితే అందరు ఉంటారని ఈవినింగ్ వెళ్దామని డిసైడ్ అయిపోయి ఉన్నాం. అటు మా ఇప్పుడైతే మెహందీకి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాము. మా జ్యోతి మొత్తం ఇలా డెకరేషన్ చేసిందంటే రెండు ప్లేట్స్ పెట్టుకొని ఒక దాంట్లో ఫ్లవర్స్తో ఒక దాంట్లో ఈ కోన్లు పెట్టి ఇలా చిన్నగా డెకరేషన్ అలా చేసిందనమాట. కొంచెం చూడ్డానికి బాగుంటుంది కదా అని ఫస్ట్ మెహందీకి ముందు ఇలా ప్రిపరేషన్ అయితే చేసుకొని ఇంకా అందరినీ రండి రండి అని పిలుస్తూ ఉన్నాము. అందరు వస్తే ఫస్ట్ ఒక ఫోటో తీసుకొని మెహందీ స్టార్ట్ చేయొచ్చు అని. సో అందుకే ఇంక అందరినీ పిలుచుకుంటూ అట్లా కూర్చొని ఉన్నాం అనమాట. ఇంకా ఇంట్లో ఒకటేసారి అందరు పెట్టుకుంటే బాగుంటుంది కదా, మెహందీ అంటేనే అందరు కలిసి పెట్టుకోవాలి కాబట్టి. సో ఇంకా అందరం ఉన్న వాళ్ళ ఎంతమంది అయితే ఉన్నామో అందరమే, నా ఇద్దరు అత్తయ్యలు, మా ఆడబిడ్డ, ఇంకా నేను, మా జ్యోతి వాళ్ళ అమ్మ, అమ్మమ్మ అంతే అనమాట. సో అందరం కలిసి ఇంకా మెహందీ సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా స్టార్ట్ చేసేసామన్నమాట. ఇంకా ఫస్ట్ ఏమో మా నిష్కథని స్టార్ట్ చేయాలి. అయితే ఇక్కడ చూడండి ఇట్లా చేతులు పెట్టుకొని ఫొటోస్ కోసం దిగుతూ ఉన్నాము. మా నిష్కథను చూడండి ఒకసారి ఎట్లా పెడతాను తన చేతులు. అంటే ఫస్ట్ ఎంటీ హ్యాండ్స్ పెట్టి తర్వాత మెహందీ పెట్టుకుని హ్యాండ్స్ పెట్టుకుందామంటే మేము పడుకునేసరికి 2 అయింది 3 అయింది ఒక్కొక్కరు అట్లా పోయి పడుకున్నారు. ఇంకా పెట్టలేదండి మెహందీతో ఇలా ఫోటో తీసుకోలేదన్నమాట. నార్మల్గానే ఒక ఫోటో అయితే తీసుకున్నాము. సో ఈ విధంగా మెహందీ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మన ఇష్విక చూడండి ఎంత బాగా పెడుతుంది, ఇట్లా చూడండి చేతులు ఎంత మంచిగా పెడుతుందో తను, క్యూట్ కదా. సో ఇలాగా ఫస్ట్ ఇంకా మన ఇష్వికతోనే మెహందీ అయితే స్టార్ట్ చేసేసామండి. మెహందీ ఫంక్షన్ అయితే ఈ విధంగా స్టార్ట్ చేసాము. అంటే చాలా బాగా చేసుకున్నాము, చిన్నగా సింపుల్గా క్యూట్గా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. మాకు వచ్చినట్టుగా ఎవరిని పిలుచుకోలేదు, మాకు మేమే ఎవరికి వాళ్ళమే పెట్టుకున్నాం అనమాట. ఇంకా వేరే వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం అనేసి. సో ఫస్ట్ మా గుడ్డుతోనే స్టార్ట్ చేస్తున్నాము. కానీ తను ఉంచుకుంటుందా అండి, అస్సలు ఉంచుకోదనమాట. ఏమో రొట్టెలు చేస్తుంది. సో మేము వెళ్ళి పోయి చెప్పేసి వచ్చి అందరు తినేసిన తర్వాత ఇంకా మెహందీ కోసం స్టార్ట్ చేసేసాము. అట్లయితే అందరు ఒక్కొక్కరు అరే నాకు కూడా కావాలి. మెహందీ అయితే స్టార్ట్ చేసిన తర్వాత మన ఇష్యూకి పెట్టింది ఫస్ట్ మా జ్యోతి. కొంచెం ఒక్కొక్కటి రాపు తిని ఏం చేస్తుంది, ఉంచుకుంటుందా చెప్పండి, మొత్తం రుద్దుకుంటుంది అనమాట చేతులకి. ఇంకా నెక్స్ట్ తను పడుకున్నాక పెడదామని మేము స్టార్ట్ చేసేసాము. నేనేమో మా పెద్ద అత్తయ్యకి ఇస్తా ఉన్నాను, మా జ్యోతి ఏమో మా చిన్న అత్తయ్యకి వేస్తుంది. సో మా ఇక్కడ మా యశ్ వచ్చేసి కాంపిటీషన్ పెడతా ఉండు, మా జ్యోతి బాగా వేసిందా, నేను బాగా వేసానా, మా ఆడబిడ్డ బాగా వేస్తుందా అనేసి. సో ఇలా ఫుల్ కాంపిటేటివ్గా మెహందీ అయితే అందరికి వేస్తా ఉన్నాము. సో నాకైతే రావండి, అంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు అంటే నేను 10th 8th ఆ టైంలో వేసేదాన్ని అనమాట. తర్వాత నుంచి నేను అస్సలు వేయట్లేదు. నేను చాలా వరకు నేను వేసుకొని ఫస్ట్ నేను ఎవరికి వేయట్లేదు అనమాట. అంత టైం అంత రాలేదు నాకు ఆ మూమెంట్ అనేది. సో నాకు గుర్తులేదు అవన్నీ అప్పుడు వేస్తున్నవన్నీ రివైండ్ చేసుకుంటూ వేస్తూ ఉన్నాను అనమాట. మా జ్యోతి ఏమో కొంచెం ఇంకా ఫాస్ట్ చేతనది, కొంచెం బాగా ఆర్ట్ కదా, అంటే పెయింటింగ్లు కొంచెం ఏమైనా బాగా వేస్తుంది తనకి బాగా అలవాటు. సో నాకు అలా కొంచెం చాలా గ్యాప్ వచ్చింది కదండి, నేను ఇట్లాంటివన్నీ మానేశాను చాలా వరకు. సో దీన్ని ఫాస్ట్గా ఇస్తుంది, నేను కొంచెం స్లోగా నేను వేస్తూ ఉన్నాను. కానీ నాకు వచ్చింది ఏదో అవన్నీ గుర్తుపెట్టుకొని పాతవన్నీ రిమెంబర్ చేసుకుంటూ వేస్తూ ఉన్నాము. ఇక్కడ చూడండి తిని మా జ్యోతి ఇక్కడ మా చిన్నత్తయ్య చేతికి వేస్తూ ఉండింది. సో ఇక్కడేమో నేను వేస్తాను, ఇప్పుడు మా జ్యోతి వేస్తుంది అనమాట ప్రజెంట్. తిన ఒక సైడ్, నేను ఒక సైడ్, మాడబిడ్డ ఒక సైడ్, ఇలా అందరూ వేసేస్తూ ఉన్నాము. ఒకరే అందరికంటే కుదరదు కదా. ఇక్కడికి వచ్చి నేను ఈ విధంగా వేస్తూ ఉన్నాను, తను వేరే స్టైల్, నేను వేరే స్టైల్. నాకేమో కొంచెం ఇలాంటిదే వచ్చండి, అంటే ఒక్కొక్క చేతికి ఒక్కొక్కలా ట్రై చేశాను అనమాట నేను.
సో మేము స్టార్ట్ చేసిందే 10:30 or 11 ఆ టైంకి స్టార్ట్ చేసామన్నమాట. మేంది ఇంకా మాకు ఫుల్ టైం అయిందండి, వీళ్ళకి వేస్తుంటేనే చాలా టైం అయింది, ఒక్కొక్క చేయికి చాలా టైం పట్టింది అనమాట. నేనేమో కొంచెం స్లోగా వేస్తాను కాబట్టి ఇంకా టైం తీసుకుంటాను. సో ఫైనల్గా అందరం కూర్చొని మెహిందీ అయితే సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము. ఆడబిడ్డ మా అమ్మ, సో మేము ముగ్గురం ఇలా వేస్తూ ఉన్నాం అనమాట. సో మా ఇష్యూ వచ్చి అంటా ఉన్నారు, ఎవరు విన్ అవుతారో చెప్పండి మమ్మీ అనేసి కింద కామెంట్ చేయండి, బ్లూ డాట్, ఎల్లో డాట్, రెడ్ డాట్ ఏదో చెప్తా ఉన్నాడు అనమాట. సో ఈ విధంగా మా మెహిందీ జరుగుతూ ఉంది అనమాట. కానీ సడన్గా వర్షం పడింది అనమాట, ఫుల్ వర్షం అండి. మెహిందీ మేము స్టార్ట్ చేసాము, ఇలా సగం సగం చేతులు మాత్రమే అయి ఉన్నాయి. హాఫ్ ఆఫ్ అయిన ఇంకో పార్టీ మిగిలిపోయింది, ఇంకో పార్టీ మిగిలిపోయింది. ఇంకా మీకు అనిపిస్తుంది ఇది విన్ అవుతుందంటే హ్యాష్ట్యాగ్ బ్లూ హార్ట్ కామెంట్ చేయండి. కామెంట్ ఇన్ 3. చూడండి హాఫ్ ఆఫ్ హ్యాండ్స్ వేసుకుంటే సడన్ గానే వర్షం స్టార్ట్ అయింది, అది కూడా ఫుల్ వర్షం అనమాట. ఇంకా మా టెన్షన్ చూడాలి. ఇక్కడ మేము టెంటులు వేసేసాము, టెంటులు వేయించేసాము బయట. ఇక్కడ డెకరేషన్ కోసం అక్కడ స్టేజ్ అరేంజ్ చేసేసారు, టెంట్ వేసేసారు, అలాగే పక్కకి వంట దగ్గర అక్కడ స్టేజ్ వేసేసారు, అంటే టెంట్ వేసేసారనమాట. ఇంకా మా టెన్షన్ కాదండి, ఎవరికి వాళ్ళు భయపడతా ఉన్నాం. ఎందుకంటే అంతా అనుకొని అంత చేసి లాస్ట్కు వర్షం పట్టింది అనుకో ఇంకా అయిపోయినట్టే మనది అన్నట్టు ఉన్నాం అనమాట. కానీ బై గాడ్ గ్రేస్ ఫైనల్గా వర్షం అయితే మార్నింగ్ కల్లా తగ్గిపోయింది అనమాట. చాలా బెనిఫిట్ అయింది మాకు. నైట్ అంతా పడ్డదండి, 2-3 వరకు పడ్డది వర్షం. మేము 3 వరకు మేల్కొనే ఉన్నాము హిందీ పెట్టుకుంటూ. సో మాకైతే ఫుల్ టెన్షన్, ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకుంటా ఉన్నామే, ఏం కాదులే, పడదులే పడదులే అన్నట్టున్నాం. కానీ ఎవరికి వాళ్ళకి టెన్షన్ ఉండింది లోపల, అయ్యో పడితే ఎట్లాగా అనేసి. సో ఇది చూడండి మా చిన్నత్త అయితే అయిపోయింది, తను తీసేసింది కూడా. ఇంకా మా జ్యోతి వాళ్ళ అమ్మది అయిపోయింది, మా పెద్దత్త అందరు వేసేసారు. ఇంకా లాస్ట్కు నేను జ్యోతి ఇద్దరమే మిగిలాం. లాస్ట్కి మాకు ఓపిక నశించిందండి, అందరికి వేసిన తర్వాత టైం అయిపోయింది, వర్షం పడుతుంది, నిద్ర లేవు, అంతకుముందు నిద్ర లేవు కాబట్టి లేదులే జ్యోతి నీకు పెడతాను, నీకు కొంచెం అంటే నువ్వు పెట్టుకో, నీకు తప్పదు, నేనేం పెట్టుకోపోయి నడుస్తుంది అన్నట్టు ఉన్నాను. సో నువ్వు పెట్టుకోలే, నేను అక్కడ ఏమొద్దు, నేను పడుకుంటా అంటే లేదు లేదు అక్క నువ్వు కూడా పెట్టుకో అంటే, ఫస్ట్ మా జ్యోతికి తనకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్కి తను ఏంది మన కరాచీ మెహిందీ ఉంది కదా అది పెట్టేసుకుంది ఒక చేయికి, ఇంకో చేయికి నేను పెట్టాను అనమాట. సో అలాగా ఏదో అడ్జస్ట్ చేసుకొని కరాచీ అయితే తొందరగా ఆరుతుంది అక్క నాకు నిద్రపోతాను అనేసి తను కరాచీ పెట్టుకుంది అనమాట. ఆ తర్వాత నాకు పెట్టేసింది, తనది అయిపోయిన తర్వాత నేను తనకు ఒక చేయికి పెట్టాను, రైట్ హ్యాండ్కి నేను పెట్టాను, లెఫ్ట్ హ్యాండ్కి తనే పెట్టుకుంది. సో నాకు కూడా రాదు అంత పెద్దగా, కానీ ఏదో ట్రై చేసి మొత్తానికి ఫైనల్గా అయితే పెట్టేశామండి. ఇంకా నాకు కూడా పెట్టింది, అప్పటికే మా పిల్లలు అందరు పడుకున్నారు, ఇంకా లాస్ట్కి నేను జ్యోతి మాత్రమే పడుకొని లాస్ట్కి మేము పడుకున్నాం అనమాట. నేను వీడియో షూటింగ్కి ఎవరు లేరు, మేము చేసుకుంటారు ఐప్యాడ్ కూడా నాకు పెట్టేంత ఓపిక లేకుండే. సో అందుకే నేను నా చేతికి పెట్టింది అయితే చూపించలేదు. ఓన్లీ మేము ఏం చేస్తున్నామంటే బయట సైడ్ మాత్రమే పెట్టుకున్నాం, బయట అయితేనే కనిపిస్తుంది కదా, లోపల అయితే ఏం అవసరం లేదు అని ఓన్లీ బయట సైడ్ మాత్రమే పెట్టేసుకున్నాం. ఎందుకంటే టైం లేదండి, ఒక్కొక్క చేయికి చాలా టైం పడుతుంది కదా, అందుకే పోర్నీలే ఒక చేయికి పైన పెట్టుకున్నా చాలనేసి పైన మాత్రమే పెట్టుకున్నామండి. ఈ విధంగా నా మేమందరం మెహిందీ ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసుకున్నాము. రేపటి వీడియోలో డెకరేషన్ అలాగే మానసిక మంగళ స్నానాలు ఇంకేం ప్రిపరేషన్ చేశామనేది రేపటి వీడియో చూపిస్తాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నేను నాకు వీడియో ఎడిటింగ్ చేసే టైము లేదు, అసలు చాలా బిజీగా ఉంటుంది ఈ మధ్య. సో మిడ్ నైట్ 12 o'clock నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చిందండి. ఊరు నుంచి వచ్చాక వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఇంతటితో వీడియో కూడా ఎండ్ అవుతుంది. ఇది బర్త్డే రోజు, మార్నింగ్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయి అన్నమాట. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీక్ష బ్లాగ్స్. ఇంకొచ్చే మార్నింగ్ కల్లా వర్షం కూడా తగ్గిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.